అప్పుడే పురుడు పోసుకున్న పార్టీ పతాకాన్ని జిల్లాలో ఎగరవేసిన కుటుంబం పార్టీకి అండదండగా ఉండి అధినాయకుడికి ఆసరాగా నిలిచిన కుటుంబం ఇప్పుడు రాజకీయంగా ఏ మాత్రం ఎదిగింది ఎటువంటి స్థానాన్ని కైవసం చేసుకోగలిగింది వచ్చే ఎన్నికల నాటికి ఏం చేయనుంది లెట్స్ వాచ్ अवनापु सूरीबाबू विजयनगर नियोजकवर्गंलो पेरुन्न नायकुडु कांग्रेस पार्टी मंची फॉर्मलो उन्न समयंलो आ पार्टी की व्यतिरेकंगा जेंडा एगरवेसिन जगन्कु मद्दतुगा विजयनगरंलोनी कांग्रेस पार्टीलो मंची फॉर्मलो उन्न सूरीबाबू वेनक मुंदु आलोचिंचकुंडा कोन्नि गंटल्लोने इक्कड जेंडा एगरवेसि अंदरिनी आश्चर्यपरिचिन व्यक्ति अप्पटिके मुन्सिपल चेयरमैन गा चेसि तनकंटू व्यापार राजकीय रंगंलो ओक स्थायिनि संपादिंचिन व्यक्ति आयन జిల్లాల పార్టీకి మద్దతుగా అవనాపు సూరిబాబు కుటుంబం నిలబడిన తీరుకు జగన్ ఎంతో మెచ్చుకున్నారు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఆ ఇంటికి వెళ్లి కలిసేంతలా అభిమానాన్ని పెంచుకున్నారు వైసీపీకి విజయనగరంలో గుర్తింపు తెచ్చిన అవనాపు సూరిబాబు ఆ పార్టీ అభివృద్ధిని పూర్తిగా చూడకుండానే కన్నుమూశారు దీంతో వైసీపీ సైతం ఆ కుటుంబానికి అండగా ఉంటుందని రాజకీయంగా మద్దతిస్తుందని అటు రాజకీయవేతలు ఇటు స్థానికులు సైతం భావించారు ఇక సూరిబాబు మృతి తర్వాత ఆయన వారసులు అవనాపు విజయ్ విక్రమ్లు పార్టీ బరో బాధ్యతలు నెత్తనబేసుకున్నారు చిన్న వయసులోనే పెద్ద బాధ్యత తీసుకున్న తండ్రి చూపిన బాటలో పయనించడం మొదలుపెట్టారు పార్టీ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిర్వహించి జిల్లాలో పార్టీ క్యాడర్ను అభివృద్ధి చేయగలిగారు पार्टी आदि नुंची निलबड़िन अवनापु कुटुंबं योगक्षेमालनु जगन कलिसिन प्रतिसारी तेलुसुकुनेवारु दींतो 2014 एन्निकल्लो विजयनगर नियोजकवर्गंलो वैसीपी टिकेट अवनापु सोदरुलदे अनि अंता भाविंचारु कानी अदि जरगलेदु अप्पटि परिणामाल्लो चिवरि निमिषंलो कोलगट्ल वीरभद्रस्वामी आ स्थानंलोकोच्चारु दींतो अटु मार्टीलोनू इटु स्थानिकंगानू ई विषयं चर्चनीयांशंगा मारिंदि అయితే అవనాపు సోదరులు మాత్రం తమకు ఇంకా చిన్న వయసే కదా అని సరిపెట్టుకుని పార్టీకి విధేయులుగా రాబోయే రోజుల్లో మంచి నాయకులుగా ఎదగడానికి కావాల్సిన మున్సిపల్ చైర్మన్ సీటు కోసం పోటీ పడ్డారు అక్కడ కూడా రాజకీయంగా ఎదురీత తప్పలేదు ఆ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడంతో వీరికి ఎలాంటి పదవులు రాలేదు ఆ తర్వాత 2019 ఎన్నికల్లో తిరిగి అవనాపు సోదరులు ప్రయత్నాలు చేసినా ఫలించకపోగా వారి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ప్రచారం జోరందుకుంది దీంతో ఈ పరిణామాలకు కించిత్ బాధపడినా ఓపిగ్గా పార్టీలోనే కొనసాగారు అవనాపు బ్రదర్స్ ఇక మొన్న జరిగిన మేయర్ ఎన్నికల్లో అయినా తమకు పార్టీ తరపున ప్రాధాన్యత దక్కుతుందని భావించిన అక్కడ వారికి సరైన మర్యాద దక్కలేదు కనీసం కార్పొరేటర్గా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వలేదు ఈ పరిణామాలపై మండిపడ్డ అవనాపు బ్రదర్స్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు చివరికి రెబెల్ గా అయిన కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని నామినేషన్లు దాఖలు చేశారు చివరి నిమిషంలో మంత్రి బొత్స సత్యనారాయణ మంత్రాంగంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఎన్నో అవమానాలు ఎమ్మెల్యే స్థాయి నుంచి చివరికి కార్పొరేటర్ స్థాయికి వచ్చినా వాటిని మౌనంగా భరించారు జగన్ తమను గుర్తించకపోతారని ఆశగెదరు చూశారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎటువంటి అవకాశం దక్కకపోయినా తాజాగా జగన్ ఈ కుటుంబానికి ఓ నామినేటెడ్ పదవిని ఇవ్వడం కాస్తంత ఊరటనిచ్చింది అయితే చివరకు వారు అనుకున్నది కాకపోయినా ఏదో ఒకటి అనే విధంగా పార్టీలో ఒక నామినేటెడ్ పదవి వారి ఇంట్లో దక్కింది అదే డిసిఎంఎస్ చైర్మన్ అది కూడా ఆ ఇంటి కోడలు అవనాపు భవనకు దక్కింది అయితే ఇప్పటికైనా తమను పార్టీ గుర్తించింది అన్న భావనలో ఉన్న ఆ కుటుంబం నిజంగానే సంతోషంగా ఉందా ఆది నుంచి పార్టీ జెండాను మోసిన ఆ కుటుంబానికి సరైన గుర్తింపు లభించిందా అన్న చర్చ ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది మరోపక్క ప్రస్తుత ఎమ్మెల్యే వీరభద్రస్వామి తన వారసురాలు శ్రావణికి ఇప్పటికే కీలక బాధ్యతలు అప్పగించి ఆమెకు అండగా తన మంది మార్బలాన్ని సిద్ధం చేసి ముందుకు దూసుకుపోతున్నారు ఈ తరుణంలో అవనాపు కుటుంబం వచ్చే ఎన్నికల నాటికైనా పోటీ చేయగలుగుతుందా అధినేత ఇప్పటికైనా కరుణిస్తారా వచ్చే ఎన్నికల్లో అవనాపు కుటుంబం ఎలా నెగ్గుకు రాగలుగుతుందన్నదే క్యాడర్లో చర్చోపచర్చలకు దారితీస్తోంది మరి వారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఆ పెరుమాళ్లకే ఎరుక